ట్రాన్స్పరెంట్ పారదర్శకత లేదు, ఇన్సూరెన్స్ ఎట్టాగు లేదు, ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇప్పటి వరకు జిల్లా వీళ్ళకి కావాల్సిన ప్రకారం వీళ్ళకి కావలసిన నచ్చినోనికి ఇస్తారు, నచ్చినోనికి. జిల్లా స్థాయి అధికారులు కలెక్టర్ కానీ రెవెన్యూ అధికారులు కానీ వచ్చి పంట నష్టం వేసిన దాఖలాలు లేవు. ఒక పిఠాపురం కాకినాడ నియోజకవర్గం కాదు, జిల్లానే కాదు, అటు కోనసీమలో కూడా దాదాపు మూడోసారి వరదైనా సరే ఎక్కడ కూడా పట్టించుకోవట్లేదు అనేది ప్రజలు చెప్తున్నారు. అదే కదా చెప్తా ఉన్నా, బాని పేరేం పేరు సత్య, అదే సత్య నేను చెప్తా ఉన్నాను. ప్రభుత్వం స్పందించడం లేదనే కదా నేను చెప్పేది. ప్రభుత్వం అంతా ఫోటోలకు పరిమితం అవుతా ఉంది. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి టోటల్గా డ్రామా ఆర్టిస్ట్ అయిపోయినాడు. మామూలుగా పవన్ కళ్యాణ్ సినిమా స్టార్, కానీ ఇక్కడ కాదు. పాపం ఆయన కొత్తగా వచ్చాడు, పాపం ఆయనకి ఏం తెలిసినట్టు లేదు. కానీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మించిపోయినాడు. ఆయన సినిమా ఆర్టిస్ట్ అయితే ఈయన డ్రామా ఆర్టిస్ట్. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఏలేరు ఆధునీకరణ చేశారు, రీటర్నింగ్ పేరుతో నిధులు ప్రకటించినప్పటికీ ఎక్కడ కూడా నిధులు ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు. పేరేం పేరు అన్న? అదే ప్రకాష్ నేను చెప్పేది. కనీసం మా హయాంలో 2000 వాళ్ళు చంద్రబాబు నాయుడు ఆల్రెడీ రివైజ్ ఎస్టిమేట్ చేసినాడు స్వామి 295 కోట్ల రూపాయలకు. అది ఉంది, జరుగుతూ ఉంది. మే హయాంలో దాన్ని వేగం ఎందుకు పెంచుకోలే పెంచలేకపోయాము అని అంటే నిండుగా రిజర్వాయర్లు ఉన్నాయి. మోడర్నైజేషన్ ఆఫ్ కెనాల్ చేయాలి అని అంటే క్రాప్ హాలిడే ప్రకటించాలి. నిండుగా నిండుకుండలా రిజర్వాయర్ ఉన్నప్పుడు ఎందుకులే హాలిడే ప్రకటించడం ఎందుకు? 14,000 క్యూసెక్స్ ఫ్లో అయ్యే మోడర్నైజేషన్ ఫ్లో అయ్యే కెనాల్లో కనీసం 10,000 అన్న పోతూ ఉన్నాయి కదా. పెద్ద నష్టం ఏమి లేదులే, రెగ్యులేట్ చేసుకుంటూ పోతూ ఉంటే పెద్ద నష్టం ఉండదు. కరువు వచ్చినప్పుడో ఇంకోటి వచ్చినప్పుడో దీని గురించి హ్యాండిల్ చేయొచ్చులే అని కొద్దిగా మనం కూడా రైతుల పక్షాన రైతులకు నష్టం జరగకూడదు, క్రాప్ హాలిడే వేస్ట్ కాకూడదు, వాళ్లకు క్రాప్ హాలిడే ఇచ్చి వాళ్ళకి ఇబ్బంది కడగకూడదు అని చెప్పి కొద్దో గొప్ప అనుకున్నంత వేగంగా చేయకపోవచ్చు. కానీ చంద్రబాబు నాయుడు హయాంలో ఎందుకు చేయలేదని అడుగుతా ఉన్నా. ఇదే 295 కోట్ల రూపాయలకి ఎస్టిమేట్లు పెంచింది చంద్రబాబే కదా. 2015 ఏప్రిల్లోనే పెంచాడు కదా. మనం పెంచినప్పుడు తన హయాంలో తనకు 2015 నుంచి 4 ఏళ్ళు తన హరిదనంలో ఉంది. 4 ఏళ్ళు కరువే, రైతులకు రిజర్వాయర్ నీళ్లు లేవు, రైతులకు పంట అది క్రాప్ హాలిడే ఈకపోయినా క్రాప్ హాలిడేనే. మరి ఎందుకు మోడర్నైజేషన్ చేయలేదు? రివర్స్ టెండరింగ్ అనేది మీకు అసలు తెలుసా? ఫస్ట్ రివర్స్ టెండరింగ్ అంటే ఏమిటో తెలుసా? నీ పేరేం పేరు? సుధీర్. సుధీర్, రివర్స్ టెండరింగ్ అంటే ఏం తెలుసా సుధీర్? ఇప్పుడు సుధీరు, ప్రకాశు, దొరబాబు ఇట్లా అందరూ కూడా ఒక టెండర్లో పార్టిసిపేట్ చేస్తారు. టెండర్లో పార్టిసిపేట్ చేయడం కూడా ఎలా పార్టిసిపేట్ చేస్తారు తెలుసా? టెండర్ ప్రక్రియ ప్రాసెస్ ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జ్ దగ్గరికి ఫస్ట్ పోతుంది. రిటైర్డ్ హైకోర్టు జడ్జ్, ఇట్ ఈస్ రిటైర్డ్ హైకోర్టు జడ్జ్ ఆధ్వర్యంలో టెండర్ ప్రక్రియను ఆన్లైన్లో పెడతారు. పెట్టి నీ పేరేం పేరు? సాంబ.